వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ దర్శకుడు. కడుతూ ఉన్నారు, అలాగే సుదీర్ఘమైన బీచ్ క్యారిడార్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు, అలాగే తీసుకుంటే ఉద్దానానికి 700 కోట్లతో నీరు ఈ రోజు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రని, ముఖ్యంగా విశాఖపట్నం ని పరిపాలనా రాజధానిగా చేసి తీరుదారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అయ్యన్నపాత్రుడి గారు నేను మాట్లాడుతూ, మా పాలన, మా వైఎస్ఆర్సీపీ పాలన, మా జగనన్న పాలన, వర్మాది పాలన, సాడిస్ట్ పాలన అంటూ అన్నారు. మనం చూసాం, నేను అయ్యన్నపాత్రుడి గారిని ఒకటే అడుగుతున్నాను, పిల్లనిచ్చిన మామని, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పడడం ఉన్మాదము సాడిస్టము కాదా? అలాగే అధికారంలో ఉన్న అధ్యక్ష స్థానంలో ఉన్న ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి దించేయడం ఉన్మాదం సాడిస్ట్ పాలన కాదా? ఐటీడీపీ పేరుతో మీ కొడుకునే అందులో ఉంచి ఆడవాళ్ళ మీద అసహ్యమైన పోస్టులు పెట్టిస్తుండడం ఉన్మాదం కాదా? ఆ రోజు మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు పిలిచి మరి విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రోజా గారిని ఈడ్చుకుంటూ తిప్పి తిప్పి పట్టేశారే, అది సాడిస్ట్ పాలన కాదా? చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళా అధికారుల గురించి చులకనగా మాట్లాడుతూ, మహిళల గురించి చులకనగా మాట్లాడుతూ తన పరిపాలనలో మాట్లాడుతూ ఉండేవారు, దాని సాడిజం అనరా? అది మానేసి మమ్మల్ని అండం ఎంతవరకు సమంజసం? తీసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 98.4% ఈరోజు నెరవేర్చడం జరిగింది, అది సాడిజమా మీకు? 600 పైగా హామీలు ఇచ్చి నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు, సరికదా? మేనిఫెస్టోనే దాన్ని సాడిజం అంటారా? పరిపాలన సాడిజం అంటారా? రైతుల విషయం తీసుకుంటే 87,600 కోట్లు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, దాన్ని సాడిజం అనరా? రైతుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 130,000 కోట్లు రకరకాల పథకాల ద్వారా రైతులకి సహాయం చేయడం జరిగింది, దాన్ని అంటారా సాడిజం మీరు? అలాగే మహిళల విషయం తీసుకుంటే 14,200 కోట్లు రుణమాఫీ చేస్తానని ఆ రోజు వాళ్ళకి రుణమాఫీ చేయకుండా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడేట్టుగా చేయడం సాడిజం కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళలకు అందించడం చేస్తూ ఉన్నారు, దీన్ని అంటారా మీరు సాడిజం? అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏదీ చేయలేదు, దాన్ని అనరా సాడిజం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 6 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, దాన్ని అంటారా సాడిజం అయ్యన్నపాత్రుడు గారు? మీరు చెప్తూ ఉన్నారు మేము గెలిచేస్తాం అధికారంలోకి వస్తామనేసి, నిజంగా సింగిల్ జెండాతో మీరు పోటీయే చేయట్లేదు, మీరు అధికారంలోకి వస్తారా? నిజంగా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే కనీసం పోటీ కూడా చేయని మీరు ఈరోజు సింగిల్ గా కూడా పోటీ నెక్స్ట్ ఎన్నికల్లో సింగిల్ గా వెళ్ళడానికి కూడా ధైర్యం చేయకుండా అందరినీ మూకుమ్మడిగా కట్టుకొని రావడానికి ట్రై చేస్తున్న మీరు, మీరు అధికారంలోకి వస్తారని ఎలా కలలుగా అంటూ ఉన్నారు? నేను ఈరోజు చెప్తున్నాను, ఖచ్చితంగా జగనన్నే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవడం ఖాయం, అందులో తిరుగు లేదని తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరు విశాఖ మీద ఇలాంటి విషపు రాతలు అలాగే విషపు చిమ్మడం ఆపండి, ఇలాంటి పనులు కనుక విశాఖలోని అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న టీడీపీ నాయకులు కనుక చేస్తే మీరందరూ కూడా ఉత్తరాంధ్ర ద్రోహులుగా నిలబడిపోతారు, ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మొన్నటికే బుద్ధి చెప్పారు, కేవలం 4 సీట్లకు పరిమితం చేశారు విశాఖపట్నంలో, రానున్న రోజుల్లో అవి కూడా రాకుండా మీకు తుక్కు తుక్కుగా ఓడించడం ఖాయం. కాబట్టి ఉత్తరాంధ్ర నీరు తాగి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ పదవులు అనిపించిన మీరు ఎప్పటికైనా మీ బుద్ధి మార్చుకొని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పరిపాలన రాజధానికి సహకరించండి, ఇలాంటి పనులు చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.